దిల్ బెచారా రీసెంట్గా ఈ మూవీ ఆన్లైన్లో రిలీజ్ అయింది. ఇది సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి సినిమా. జూన్ 14వ తేదీన తను ఆత్మహత్య చేసుకున్న తరువాత ఆడియన్స్ ఈ న్యూస్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. ఇలాంటి ఎమోషనల్ సిచ్యువేషన్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్లో నిన్న రాత్రి 7:30కి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. అతనికి నివాళి అర్పించడానికి సినిమాని ఫ్రీగా రిలీజ్ చేశారు. స్టోరీ విషయానికి వస్తే చావుకు చాలా దగ్గరగా ఉన్న ఇద్దరు క్యాన్సర్ పేషెంట్స్ స్టోరీ ఇది. జంషెడ్పూర్కి చెందిన ఒక కీ జుబెర్సు క్యాన్సర్ వ్యాధితో స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఆమెకి తోడుగా తనకి ఫ్రెండ్గా ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది. ఇది ఒక కాలేజ్ బ్యాగ్ లాగా కనిపిస్తుంది. ఈ ఆక్సిజన్ సిలిండర్ తగిలించుకొని శ్వాస పీల్చుకోవటం, ఆ తర్వాత మందులు వేసుకోవడంతోనే తన జీవితం సరిపోతుంది అని బాధపడుతూ ఉంటుంది. ఆమె కలలో కూడా కేవలం ఆక్సిజన్ సిలిండర్ మాత్రమే ఊహించుకుంటుంది. అలాగే ఒక నార్మల్ జీవితాన్ని కూడా గడపాలని కోరుకుంటుంది. తన లైఫ్లో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న కిజుకి రజనీకాంత్ వీర అభిమాని, అలాగే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఇమాన్యుయల్ రాజ్ కుమార్ జూనియర్ పరిచయం అవుతాడు. ఈ మూవీలో ఒక అల్లరి అబ్బాయిగా నటించాడు. ఒకవైపు క్యాన్సర్ శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నా కూడా పైకి మాత్రం నవ్వుతూ ఉండే క్యారెక్టర్లో సూపర్గా నటించాడు. అతను తన జీవితంలోకి వచ్చిన తరువాత లైఫ్ ఒక్కసారిగా కలర్ఫుల్గా మారుతుంది. ఎప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉండే కిజు పెదాలపై రాజ్ కుమార్ చిరునవ్వు తెప్పిస్తాడు. అతనికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. హీరోగా నటించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఈ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్తాడు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి. ముఖ్యంగా సుశాంత్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది నిజంగా తన లాస్ట్ సినిమా అని తనకు ముందుగానే తెలుసుకున్నాడో ఏమో తెలీదు, కానీ అతడు మాత్రం ప్రాణం పెట్టి చేశాడు ఈ సినిమాని. అలాగే కంటి క్యాన్సర్తో స్ట్రగుల్ అవుతున్న రాజ్ కుమార్ ఫ్రెండ్ జగదీష్ పాండే డైరెక్టర్గా మారాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకనొక టైంలో జగదీష్ పాండే తన సినిమాని మొదలు పెడతాడు. ఆ సినిమాలో హీరోయిన్గా కిజు ఒప్పుకుంటుంది. సో ఇలా స్టోరీ సాగుతుంది. జీవితం డల్గా సాగుతున్న కిజు బస్ లైఫ్లోకి ఎంటర్ అయిన రాజ్ కుమార్ చివరి క్షణాల్లో అని బాధిస్తున్న ఇమాన్యువల్ రాజ్ కుమార్ జూనియర్ తన లవర్ నుంచి ఎలాంటి ప్రేమను పొందాడు, చివరికి కిజు బస్ రాజ్ కుమార్ జీవితంలో ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకి సమాధానమే దిల్ బెచారా సినిమా స్టోరీ. వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఈ స్టోరీ, కానీ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది. దేవుడు మనకి నార్మల్ లైఫ్ ఇచ్చినా కూడా మనం రోజు ఏదో ఒక స్ట్రగుల్ అవుతూనే ఉంటాం. కానీ చావడానికి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది మన లైఫ్లో ఉంటారు. వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి. వాళ్ళు కూడా నార్మల్గా బతకాలని కోరుకుంటారు. కానీ ఆ కళకి వాళ్ళకి ఆ అవకాశం ఉండదు. ఉన్న చిన్న లైఫ్లో కూడా తనకి నచ్చినట్లుగా మార్చుకోవాలి అని అనుకుంటారు. ఎప్పుడు పుడతామో మన చేతుల్లో లేదు, ఎప్పుడు చనిపోతామో కూడా మన చేతుల్లో లేదు. కానీ ఇప్పుడు ఉన్న జీవితాన్ని మనకి నచ్చినట్లుగా బ్రతకాలి అనే థీమ్తో ఈ సినిమా అద్భుతంగా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే అద్భుతంగా ఉంటుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఎంత మంచి నటుడో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప యాక్టర్ బాలీవుడ్కి దూరం అవటం చాలా బాధాకరమైన విషయం. స్క్రీన్పై సుశాంత్ని చూస్తే ఆయన లేడు అనే న్యూస్ కూడా ఆడియన్స్ జీర్ణించుకోలేనంత అందంగా, సాధారణంగా చాలా ఫ్రెష్గా నటించాడు. ఇక హీరోయిన్ కూడా చాలా బాగా యాక్షన్ చేసింది. క్యాన్సర్తో బాధపడుతూ ఒక నార్మల్ జీవితాన్ని బ్రతకాలని కోరుకునే అమ్మాయిగా అద్భుతంగా నటించింది. సైఫ్ అలీ ఖాన్ తక్కువగా కనిపించినా కూడా గుర్తుండిపోయేలా నటించాడు. ఈ మూవీలో మరో హీరో ఏఆర్ రెహమాన్ అని చెప్పచ్చు. సుశాంత్ చివరి సినిమా కాబట్టి ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేలా సాంగ్స్ ఇచ్చాడు. సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. టైటిల్ సాంగ్, థీమ్ మ్యూజిక్ అయితే సినిమా అయిపోయిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సినిమా ఆటోగ్రఫీ, ప్యారిస్లోని ఎపిసోడ్, అక్కడ ఉన్న అందాలు కూడా అద్భుతంగా చూపించారు. ఈ మూవీలో హీరో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. అతని మ్యూజిక్ కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. మైనస్ పాయింట్ విషయానికి వస్తే కథ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండు అని అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ దిల్ బెచారా మూవీ రివ్యూ. డోంట్ ఫర్గెట్ ఫర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.